Hello everyone, welcome to UmeshChandra Police Academy. Myself Amarnadimani, Faculty for Aptitude, Pure Maths and Reasoning. A rectangular plot of dimensions 210 meters by 120 meters, adi x kaadu by kada, okay, is divided into four equal parts by two roads, each of width 12 meters running in the middle of it. One parallel to the length and the other parallel to the breadth. మా వాడేం చెప్పాడో ఒకసారి చూద్దాం జాగ్రత్తగా. ఓకేనా, మా వాడేం చేస్తాడమ్మా, ఒక రెక్టాంగులర్ ప్లాట్ ఉందంట. అదిగో రెక్టాంగులర్ ప్లాట్, అందంగా ఉందా, మస్తు అందంగా ఉంది కదా. ఓకే, దీని లెంగ్త్ ఎంతమ్మా? 210 meters. ఓకే, మరి బ్రెడ్త్ ఎంత? 120 meters. ఓకే, దీనిని నాలుగు సమాన భాగాలు వచ్చే విధంగా ఒక రెండు పార్ట్స్ క్రియేట్ చేశాడు, అవునా కాదా? వన్ ఈజ్ ప్యారలల్ టు ద లెంగ్త్, ద అదర్ ఈజ్ ప్యారలల్ టు ద బ్రెడ్త్. చూడమ్మా, వీడు లెంగ్త్కి ప్యారలల్గా ఇలా ఉంటాడు, అవునా కాదా? ఓకే, ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేస్తే సార్, బ్రెత్ గాడిని అబ్జర్వ్ చేస్తే సార్ ఇది మొత్తం 120 సార్, ఈ లాన్ గాడు 12 సార్, అవునా కాదా? లాన్ గాడు, సారీ, పాత్ గాడు వెత్తి ఎంతమ్మా? 12 కదా. అంటే మొత్తం 120లో 12 పోయింది. అంటే 120లో 12 పోతే ఇంకా ఎంత ఉందమ్మా మనకి? 801 ఉంది. ఆ 108 ఇక్కడ ఇక్కడ సమానంగా వచ్చింది, అవునా కాదా? ఎందుకంటే మనకు వచ్చే ఈక్వల్ పార్ట్స్ అవ్వాలంటే ఖచ్చితంగా సమానంగా ఉండాలి, అవునా? ఓకే, 108ని ఇద్దరికి సమానంగా పంచితే వీడు 54, వీడు 54, సూపర్. మరి అక్కడతో ఆపాడా? లేదు సార్, ఇంకోటి లెంగ్త్ బ్రెడ్త్కి ప్యారల్గా ఇలా గీసాడు, అవునా కాదా? ఇంకో లెంగ్త్, ఇంకొక పాత్, అవునా? ఓకే, ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇది కూడా 12, అవునా? ఇది 12, ఈ మొత్తం 240లో 12 పోయింది, సారీ 210లో 12 పోయింది. అంటే ఇంకెంత మిగిలిందమ్మా? 198 మిగిలింది. ఆ 198 వీళ్ళిద్దరికి సమానంగా పనిచేయాలి, అవునా? అంటే వీడంతా 99, మరి వీడంతా 99, అవునా కాదా? ఓకే, మా వాడు ఏమడిగాడు చూద్దాం ఇప్పుడు. ఓకే, వాడు చెప్పిన పార్ట్ని మనం అబ్జర్వ్ చేసాం, రాసేసుకున్నాం. దెన్ ద ఏరియా ఆఫ్ ఈచ్ పార్ట్ ఇస్, ఒక్కొక్క పార్ట్కి ఏరియా ఎంత? అమ్మ, ఒక్కొక్క పార్ట్ అంటే ఇదేగా ఒక పార్ట్, ఇదే షేప్లో ఉందో చూడండి మనకు ఒకసారి, రెక్టాంగిల్ షేప్లేగా, అంటే లెంగ్త్ ఇంటూ బ్రెడ్తేగా, అంటే 54 × 99. అమ్మా, 54 × 99 అనేది నేను మీకు ఆల్రెడీ వేదిక మాస్టర్ చెప్పా. ఏం చెప్పాడమ్మా? 5, 3, 4, 6. అంటే ఎన్నో ఆప్షన్ మనకి? ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా, మా మనకు చాలాసార్లు ఇలాంటి క్వశ్చన్లు ఎలా ఇచ్చాడు అంటే, ఓకే ఈ పార్ట్స్ ఏరియా కనుక్కోమన్నాడు కదా, దాని నుంచి కూడా కనుక్కోవచ్చు, బట్ దానికన్నా ఇది ఈజీ. ఓకేనా, రైట్ సైడ్ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్.